Hello, my dear viewers. I am come back again. So, 2018 TET notification padutundi annapudu naaku ok aalochana vachindi. Manaku aadunnatundi subject ni evaraithe aspirants untaru fresh ga prepare ayyaru untaru variki share cheddam ani cheppi psychology classes koraku nenu DSC ane channel ni YouTube lo start cheyadam jarigindi. సో మీ అందరికి తెలుసు చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. 10K సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో నా వీడియోస్ ఇప్పుడు చూసిన చాలా మంది దే గాట్ జాబ్స్. వాళ్ళందరూ నాకు చాలా మంది కాంటాక్ట్ అయ్యారు, మెసేజ్ పెట్టారు, సార్ మీ వీడియోస్ వలన సైకాలజీలో మంచి మార్క్స్ తెచ్చుకున్నాం, ఆ మార్క్స్ డిఎస్సిలో మేము జాబ్ కొట్టడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి అని వారు నాతో షేర్ చేసుకున్నారు. నా వీడియోస్ చూస్తుంటే కింద కామెంట్స్లో కూడా మీరు గమనించవచ్చు. నేను ఒకటే స్ట్రాటజీ ఫాలో అయ్యాను. సైకాలజీ అనేది డిఎస్సి ఐ మీన్ టెట్కి టెట్ కమ్ టీఆర్టీ జరిగినా కానీ ఇట్స్ ఎ వెరీ కీ రోల్ ప్లే చేసే సబ్జెక్టు. కొంత డిఫికల్టీగా కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంది వీడియోస్ చేస్తున్నారు, చాలా బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో అయినా కానీ ఏంటి మా స్ట్రాటజీ అంటే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక వీడియో చేసామంటే కంపల్సరీగా ఒక బిట్ అయినా రావాలి అనే కాన్సెప్ట్లోనే నేను 30+ వీడియోస్ ఐ థింక్ సైకాలజీ సంబంధించి చేశాను. మీరు గమనిస్తే 2018 టెట్ ఏ పేపర్ తీసుకున్నా నా వీడియోస్ నుంచి దాదాపు నేను పెట్టిన 30+ వీడియోస్ నుంచే బిట్స్ అన్ని దాదాపు కవర్ అయింది. సో అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇంపార్టెంటో, ఏ టాపిక్ అయితే వెయిటేజ్ ఉందో అవి మాత్రమే నేను ఒక ఆర్డర్ తీసుకొని ఒక ప్రయారిటీగా చెప్పడం జరిగింది. మీరు ఏ వీడియో తీసుకున్న ఆ వీడియోలో 2018 టెట్లో బిట్ పడింది. సో దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ టాపిక్స్ని నేను డీల్ చేశాను. అందుకని ఇప్పుడు నేను నాకు చాలా మంది టౌన్స్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏమైనా ఈ కోచింగ్ సెంటర్స్ కడగాని ఇక్కడ చాలా మంది నన్ను ఐడెంటిఫై చేస్తారు. మీ పర్సనల్గా వాళ్ళు నన్ను చూసి గుర్తుపట్టి నా కాడికి వచ్చి కూడా నాతో ఇంటరాక్ట్ చేస్తారు, చాలా యూజ్ అయినాయి అని కూడా నాతో చెప్పడం జరిగింది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఉద్యోగం రావడంలో మా వీడియోస్ ఎంతో కొంత ఉపయోగపడ్డాయి అని నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను. సో చాలా గ్యాప్ ఇచ్చాను, మళ్ళా కూడా నేను వీడియోస్ సైకాలజీలో కొన్ని వీడియోస్ నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంకా చెప్పవలసి ఉన్నాయి. దాంతోపాటు మనం ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్లోని ఒక్కొక్క టాపిక్కి సంబంధించి కొన్ని బిట్స్ కూడా వీడియోస్ రూపంలో చేద్దాం అనుకుంటున్నాము. అలాగే మెథడాలజీ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్ టాపిక్స్, కామన్గా ఏ మెథడాలజీలోనైనా కానీ ఇంపార్టెంట్ టాపిక్స్, ఉదాహరణకి హెర్బర్ట్ సోపానాలు ఇలాంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి, కామన్ టాపిక్స్, ఆబ్జెక్టివ్స్, స్పెసిఫికేషన్స్ ఇలాంటి. సో అలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైతే డిఎస్సి సంబంధించి కానీ టెట్కి సంబంధించి కానీ మళ్ళీ అప్లోడ్ చేద్దాము. ఎందుకంటే డిఎస్సి మళ్ళా టెట్ డిఎస్సి రెండు నోటిఫికేషన్ వస్తాయని చాలామంది ఎదురు చూస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఆ సంకేతాలు ఇస్తుంది. నాడు నేడు పథకం కింద స్కూల్స్ డెవలప్ చేస్తుంది చాలా బాగా. సో స్కూల్స్ డెవలప్ చేస్తుంటే ఆటోమేటిక్గా అందులో హ్యూమన్ రిసోర్స్ కూడా డెవలప్ చేస్తుంది, అంటే టీచర్స్ కూడా తీసుకుంటుంది. సో తప్పకుండా నోటిఫికేషన్ అయితే వస్తాయి, టెట్ వస్తుంది, డిఎస్సి వస్తుంది. ఏంటి మనం డిఎస్సిలో సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ సూత్రం ఏంటంటే, నాకు తెలిసిన నా అనుభవంలో ఈ నోటిఫికేషన్ వచ్చే ముందే ఉన్నటువంటి సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుని ప్రిపేర్డ్గా ఉంటారో వారు తప్పక సక్సెస్ అవుతారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యేవారు యొక్క సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. సో నోటిఫికేషన్ రాకముందే అలర్ట్ అయ్యి సిలబస్ మొత్తాన్ని మనం చక్కగా ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ వచ్చే సమయానికే మనం మోడల్ పేపర్స్ దగ్గరగా రాసేంత లెవెల్లో మనం ఉన్నామంటే డిఎస్సిలో జాబ్ కొట్టడం చాలా సులభం అవుతుంది. సో ఇదే సీక్రెట్. సో టయాన్ని మనం సద్వినియోగం చేసుకుని మీరు ఏ జాబ్ అయినా చేయొచ్చు, లేకపోతే ఓన్లీ డిఎస్సీకే చదువుతూ ఉండొచ్చు. సో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని కొంత సమయం డిఎస్సి కేటాయించుకొని సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సులువు అవుతుంది. సో అది మనం చేయగలగాలి.
అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ నా వీడియోస్లో ఇంపార్టెంట్ వీడియోస్ నేను చేస్తాను. ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా వస్తున్న పిల్లలకి షేర్ చేయండి, వారు కూడా సబ్జెక్టులో ఇంప్రూవ్ అయ్యే విధంగా మంచి మార్క్స్ తెచ్చుకునే విధంగా మీరు తోడ్పడండి. ఈ వీడియో కింద లాస్ట్ టైం నా వీడియోలు చూసి మంచి మార్క్స్ తెచ్చుకున్న వారు కూడా మీ కామెంట్స్ పంపితే నెక్స్ట్ వ్యూవర్స్కి అనుకూలంగా ఉంటుంది. దిస్ ఈస్ ద ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.